Hey guys, welcome to my channel Student Needs and Keynes guys. Guys, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ని ఇది MSI GF75 అనే ల్యాప్టాప్ అనమాట. సో నేను దీన్ని 91,000 రూపీస్ యాక్చువల్ దీని ప్రైజ్, బట్ నేను దీన్ని జస్ట్ 74,000కి మాత్రమే పర్చేస్ చేశాను. సో ఈ ల్యాప్టాప్ని నేను 74,000కి ఎలా పర్చేస్ చేశాను, యాక్చువల్గా నాకు అంత డిస్కౌంట్ అనేది ఎలా వచ్చింది అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూజ్ఫుల్ అయితే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసి, అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, ఈ ల్యాప్టాప్ యొక్క స్పెక్స్ గురించి నేను ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే నేను మీకు ఆ వీడియోలో అయితే ఇస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఈ ల్యాప్టాప్ నేను అంత తక్కువ ప్రైస్కి అంత ఎక్కువ డిస్కౌంట్ వచ్చేలాగా ఎలా పర్చేజ్ చేశాను అనేది అయితే ఇప్పుడు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో యాక్చువల్గా గైస్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు దీని ప్రైస్ అనేది 91,000 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ఇది ఎలా పర్చేజ్ చేయాలని ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో యాక్చువల్గా దీని ప్రైస్ అయితే 91,000 రూపీస్ అనమాట. సో నేను మీకు ఆ వీడియోలో చెప్పినట్టు ఫెస్టివల్ సీజన్స్ వస్తే ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే అమెజాన్ వాళ్ళు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. సో అలా వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అంటే, సో 15,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. సో 91,000కి వీళ్ళు 15,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇవ్వగా, సో అది ఫైనల్గా 96,000 రూపీస్కి అయితే నాకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంది. బట్ నేను ఇంకొక 5,000ని ఎలా డిస్కౌంట్ పొందాను అంటే, యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో వీళ్ళు ఆఫర్స్ పెట్టినప్పుడు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేసినట్లయితే 10% వరకు డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో ఏంటంటే, సో SBI వాళ్ళు కనుక యూజ్ చేస్తే 10% అయితే డిస్కౌంట్ ఇస్తానన్నారు. బట్ మ్యాక్సిమం ఈ 10% డిస్కౌంట్ ఎంతనంటే 1,250 రూపీస్ వరకే ఇస్తారనమాట. సో ఒకవేళ 70,000 పెట్టుకుంటే 7,000 అయితే డిస్కౌంట్లో అయితే ఇవ్వరు. సో జస్ట్ ఓన్లీ వీళ్ళు 1,250 రూపీస్ మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు. సో అలా ఒక నాకు 1,250 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చిందనమాట. సో అండ్ రిమైనింగ్ అమౌంట్ ఎలా డిస్కౌంట్ వచ్చిందని అంటే, యాక్చువల్గా మనం COD కాకుండా ముందుగానే మనం పేమెంట్ కనుక చేసినట్టయితే, సో వీళ్ళు ఇంకొక ఆఫర్ అయితే పెట్టారు, ముందుగానే పేమెంట్ చేస్తున్న వాళ్ళకి ఇంకొక 1,000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా నాకు ఇంకొక 1,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది. సో టోటల్గా ఈ కార్డ్స్ని యూజ్ చేసినందుకు, ముందుగా పేమెంట్ చేసినందుకు నాకు 2,250 రూపీస్ అయితే డిస్కౌంట్ వచ్చింది. సో ఇక్కడికి అయిపోగా నాకు ఇంకొక 3,000 ఎలా డిస్కౌంట్ వచ్చిందని అంటే, యాక్చువల్గా దీని గురించి కూడా స్పెషల్గా ఒక వీడియో అయితే చేశాను. సో నేను ఒక థర్డ్ పార్టీ యాప్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ థర్డ్ పార్టీ యాప్ ఏంటంటే ఎర్నకారు. సో ఈ ఎర్నకారు నుంచి మనం మనీని ఎలా ఎర్న్ చేసుకోవచ్చునంటే, ఎప్పుడైనా సరే మీరు ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే అమెజాన్లో కానీ ప్రొడక్ట్స్ని కొనాలనుకున్నప్పుడు ఈ ఎర్నకారు అనే వెబ్సైట్లోకి వెళ్ళి కనుక, లేదంటే మీరు యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, సో మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ని తీసుకొచ్చి ఈ ఎర్నకారు యాప్లోని కనుక పేస్ట్ చేస్తే మీకు ఒక కొత్త లింక్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో లింక్ అనేది నేను పైన ఐకార్డ్లో కానీ, లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను. ఒకవేళ మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి గాయస్. సో కొత్తగా జనరేట్ అయిన లింక్ నుంచి నేను వెళ్ళి పర్చేస్ చేసినందుకు నాకు మీరు చూడొచ్చు 2,750 రూపీస్ అయితే, అంటే ఆల్మోస్ట్ 3,000 రూపీస్ అయితే ఇక్కడ డిస్కౌంట్ రావడం అయితే జరిగిందనమాట. సో ఫైనల్గా నాకు ఈ 21,000 రూపీస్కి ఫ్లిప్కార్ట్ వాళ్ళు 15,000 రూపీస్ ఆఫర్ ఇవ్వగా, సో మిగిలిన 5,000 అనేది నేను వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ని యూజ్ చేసుకొని, కొన్ని రకాల ట్రిక్స్ని యూజ్ చేసుకొని నేను సేవ్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లో కానీ, లేదంటే ఎండ్ స్క్రీన్లో కూడా మీరు చూడొచ్చు అనమాట, ఒకసారి విజిట్ చేయండి. సో ఇందువల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడైనా సరే మీకు చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సో ఆ అమౌంట్ అనేది మీరు చాలా కష్టపడి అయితే మనీ ఎర్న్ చేస్తారు. సో అట్లాంటి అమౌంట్ను ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయకపోవడం వల్ల 5,000 రూపీస్ అంటే మాటలు కాదు. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆఫర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నేను పర్సనల్గా 5,000 అయితే సేవ్ చేసుకున్నాను. సో ఇట్లాంటి ట్రిక్స్ కనుక యూజ్ చేసుకున్నట్టయితే మీరు కూడా చాలా అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయినా, లేదంటే మీకు యూస్ఫుల్ అయినా, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి గాయస్. అండ్ అలాగే ప్లీజ్ ఒకవేళ నిజంగా ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే మీ వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గుడ్ టైమ్.